మహిళా ప్రాధాన్యత ఉన్నటువంటి ఒక చర్చ ఈరోజు జరగబోతుందని నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇట్లాంటి చర్య ముందు తీసుకోవాలి అనే దాని మీద మనం మనమే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ పక్క నుంచి కూడా వస్తే వేరే రకంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇది పెట్టడం చాలా ఉదాహరణ. ఇది బాగా మంచి మాట. ఇది ఏంటంటే అది విద్రోహమైన మౌనా కాదని దాని గురించి చర్చ అవసరం లేదు. ఎందుకంటే 39 సమావేశాల్లో మనం ఏవైతే మాట్లాడుతున్నాం అది విద్రోహ దినమని బియాండ్ డౌట్ ఇంప్రూవ్ అయిపోయింది, ఇంప్రూవ్ అయిపోయింది కాబట్టి విద్రోహ దినంగా ఈరోజు ఒక పర్టికులర్ రోజు విద్రోహ దినంగా అబ్జర్వ్ చేయడం మాత్రమే. మిగతా రోజులన్నీ కూడా విద్రోహం జరుగుతున్న రోజులే, ఇది కాదని అంతా నేను వీల్లేదు. అయితే ఏం చేయాలి అనే దాని మీద అంటే ఆ పర్టికులర్ డే ఏం చేయాలి అనే దాని మీదనే ఫోకస్ ఉంటే చాలా బాగుండేది. రకరకాల అభిప్రాయాలు సూచనలు అవన్నీ ముందుకు వచ్చేవి ఉంటాయి అనుకుంటా. కాబట్టి ఏంటంటే ఒకటేమో 48 పదవి మేమంది 88 శాంతోత్సవ ముఖ్యమంత్రి ఉంటుంది. బీఐటీ తరఫు నుంచి విద్రోహ దినం అని చెప్పేసి పాంప్లెట్ వేసి ఒక 15 మందిని పోయి సెక్రటేరియట్ ఉంటాం. ఆ రోజు సెక్రటేరియట్ దాకా పోయే అవకాశం ఉంటుంది, సెక్రటేరియట్ గేట్ దగ్గర దాకా కూడా. అక్కడ పోయి డిస్ట్రిబ్యూట్ చేసి స్లోగన్స్ రిలీజ్ చేసి వచ్చినాం. అప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేసింది ఎవరు లేదు, ఏం లేదు. కాబట్టి ఆ రోజు నుంచే విద్రోహ దినం అబ్జర్వ్ చేస్తున్నాము. ఈ తర్వాత ఏంటంటే మార్టిన్ మెమోరియల్ మారింది ఆ విషయం. పోయినసారి చేస్తే వాళ్ళు మంత్రులు ఏమన్నారంటే మేము ఒక ఓటు తీసుకున్నాం కదా, మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రులుగా ఓటు తీసుకున్నాం, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు దినం ఎట్లా మేము అబ్జర్వ్ చేయకుండా ఉంటాం, దూరంగా ఉంటాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. అప్పుడు మరి ఈసారి కూడా అట్లే జరుగుతుందేమో. మరి వాళ్ళు అట్లా చేయకుండా ఉండడానికి ఏదైనా ప్రకటనలు ఏమన్నా సరైన వ్యక్తుల తరఫు నుంచో సంస్థల తరఫు నుంచో వస్తే ఎందుకంటే మీరు కూడా దీన్ని విద్రోహీనంగా పరిగణించండి, లేకపోతే మీరు ఆ సభలకు దూరంగా ఉండండి అని చెప్పే పరిస్థితి. ఎందుకంటే లక్షల మంది చేసింది ఒకటి, వాళ్ళు చేస్తే అంటే జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం అనేది వేరే రకంగా ఉంటుంది. కాబట్టి ఇక రెండోది ఏంటంటే ఆ రోజు పర్టికులర్గా మనం చేయగలిగేది ఏంటంటే మరి అక్కడ 144 ఏదైనా పెట్టి అరెస్టు అనేవి జరిగే అవకాశం ఉంటుంది. సమావేశాలు పెట్టి సమావేశాల్లో విద్రోహ దినం కూడా అబ్జర్వ్ చేయాలి. నేను చెప్పేది ఏంటంటే బ్లాక్ ఫ్లాగ్ మీ ఇంటి మీద పెట్టుకుంటారా లేదా ఎంతమంది పెట్టుకుంటూ వచ్చుకుంటాం కంటే కూడా బ్లాక్ ఫ్లాగ్స్ పెట్టుకొని సమావేశం పెట్టి సమావేశంలో ఏంటంటే విద్రోహ దినం రోజున మనం ఇది విద్రోహ దినంగా ఎందుకు పాటిస్తున్నాం అనేది పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడి నుంచి సూచనలు ఎక్కడికి పోయినా పోకపోయినప్పటికి కూడా మరి ఇక్కడి నుంచి కొంతమంది వేరే సంస్థల్లోకి వెళ్ళి, ఇప్పుడు నా సంస్థలో నేను మాట్లాడతాను, శ్యాంప్రసాద్ రెడ్డి వాళ్ళ సంస్థలో మాట్లాడతాను, వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి ఒక చోటికి వచ్చి ఏంటంటే ఆ రోజు ఆ మీటింగ్లో ఏంటంటే విద్రోహ దినం గురించి మనం చర్చించుకుంటే బాగుంటుంది. తర్వాతి కార్యక్రమం గురించి అక్కడ మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఇట్లా చేయాలి అట్లా చేయాలి మంత్రులు ఇట్లా చేయాలని చెప్పి డీపీరెడ్డి గారు సరే నేనే మాట్లాడుకున్నాం దాని గురించి, స్కాట్లాండ్ ఐర్లాండ్ వేల్స్ తర్వాత ఇంగ్లాండ్ యూకే యూకే ఇవన్నీ జరుగుతున్నాయి. 300 సంవత్సరాల తర్వాత మనం విడిపోతుంది. 300 సంవత్సరాల క్రితం కలిసినటువంటి 2 దేశాలు ఈరోజు రెఫరెండం పెట్టి విడిపోతున్నాయి. అది ప్రజాభిప్రాయం మందించాలని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ అంటున్నాడు, మాకు అనుకూలంగా వస్తుందని చెప్పేసి ఆ స్కాటిష్ ఫస్ట్ మినిస్టర్ అంటారు. ఇంకా ఆ రోజుల్లో నెహ్రూ 48లో నెహ్రూ ప్రధానమంత్రి కాదు, ఆ రోజు ఆయన ఫస్ట్ మినిస్టర్. అప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్ ఎవరు లేదు, ఫస్ట్ మినిస్టర్. ఇంకా మేము నో ప్రైమ్ మినిస్టర్స్, కొంచెం ఫస్ట్ మినిస్టర్ అండ్ దెన్ అదర్ మినిస్టర్స్. కాబట్టి స్కాట్లాండ్లో ఒక ప్రైమ్ మినిస్టర్ అంటే పేరు, స్కాట్లాండ్ వేరే పార్లమెంట్ ఉంది, స్కాట్లాండ్కి వేరే కమిటీలు ఉన్నాయి, స్కాట్లాండ్ కొన్ని అగ్రిమెంట్ ఉన్నాయి, స్కాట్లాండ్ వాళ్ళకు ఎట్లాంటి అటానమీ ఉండాలో మ్యాక్సిమం అటానమీ ఇచ్చిన డెవల్యూషన్ దాని గురించే పజలవి మీకు పజలవి కమిషన్లో రిఫరెన్స్ ఇచ్చి తెలంగాణకు స్కాటిష్ డెవల్యూషన్ కూడా పనికిరాదు అని చెప్పింది. ఈవెన్ స్కాటిష్ డెవల్యూషన్ విల్ నాట్ వర్క్ ఇన్ కేస్ ఆఫ్ తెలంగాణ అని చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు అది వాళ్ళు అక్కడ వాళ్ళకే పని చేయలేదు, వాళ్ళు విడిపోతున్నారు. స్కాటిష్ డెవల్యూషన్ లాంటిది దానికంటే కూడా సగం కూడా లేనటువంటి మనకి ఇచ్చిన అరేంజ్మెంట్లు అవి పనిచేయలేదు. మొదటి రోజు నుంచే విద్రోహం జరిగింది కాబట్టి అది పనిచేయనప్పుడు అప్పుడే తెలంగాణ కావాలని అడిగింది, ఇప్పుడు కూడా అడుగుతూనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఏదో మీరు ఇచ్చిన డెవల్యూషన్ మనం పనిచేయలేదు అనే సమస్య కాదు. ఇక్కడ మీరు ఎట్లాంటి అరేంజ్మెంట్స్ అదర్ దాన్ తెలంగాణ ఇచ్చినా పనికిరావు.
అసలు తెలంగాణ వచ్చిన తర్వాత సామాజిక తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ, తర్వాత అవినీతి రహిత తెలంగాణ, ఇంకా మహిళా తెలంగాణ, ఇంకా ఇండియా తెలంగాణ, రకరకాల తెలంగాణ కావచ్చు అడగవచ్చు. దాని గురించి పెద్ద సమస్య కాదు, కానీ ఇవన్నీ ప్రిఫిక్స్లన్నీ యాడ్ చేసుకోవడానికి మనకు ఏదంటే మన అనుభవాల్లో ఉన్నటువంటి చేతి విషయాన్ని మనం ఏం చేస్తామనంటే ఈ చేదంతా పోవాలని చెప్పి చెప్పుకుంటున్నాను. నాకు పోతుందా పోదా అనే సంగతి తర్వాత ఆలోచన. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, సూచనలు వచ్చి ఉంటే నేను ఏంటంటే ఒక మీటింగ్ మాత్రమే నేను యాడ్ చేస్తున్నాను, పెద్ద మీటింగ్ పెట్టి ఆలోచన. తర్వాత మీడియా వస్తే ఆ రకంగా ఎక్స్పోజర్ వస్తే చాలా బాగుంటుంది.